Dr. Gyula Andy, oral and maxillofacial surgeon working with Partha Dental Clinic Vivekanandanagar branch. Today I'm going to discuss with you manaki pallu egudu digudu ga undadam anedi oka dani idoka pannu undadam anedi ettu pallu undadam anedi dan valla meer confident ga smile cheyalekapodam ilanti problems meer face chestu untaru. సో దానికి మేము మీకు రికమెండ్ చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్, సో అందులో ఉండే వేరియస్ ఆప్షన్స్, అది ఏది మీకు బాగుంటుందో అవన్నీ ఒకసారి ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ విత్ యూ. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ఇటువైపు చూడండి, మనం వీడియోలో చూసినట్టయితే ఇక్కడ పళ్ళు రెండు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండడం కానీ, లేకపోతే పళ్ళు ఒకదాని మీద ఉండడం కానీ, స్ట్రైట్గా ఉండకపోవడం కానీ, ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం సరిగా క్లీనింగ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఇలా పళ్ళు అన్నీ ఒకదాని మీద ఒకటి ఉండడం వల్ల మనం ఊరికూరికే బైట్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ఇయర్ దగ్గర ఒక జాయింట్ ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ టెంపోరో మాండిబులర్ జాయింట్. సో అక్కడ ఉండే మజిల్స్ అన్నీ బాగా స్పాస్టిక్ అయిపోయి మనకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అక్కడ కాండైల్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఎక్కువగా రిజాల్వ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టు దానివల్ల మనకి హెడ్ఏక్స్ రావడము అలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్ని పళ్ళు స్ట్రైట్గా ఉండకపోయే కండిషన్ని మా టర్మ్స్లో మాలక్లూషన్ అని అంటాము. ఇక్కడ చూస్తున్నారు కదండి ఒకదాని మీద ఒకటి ఉండడం, స్ట్రైట్గా ఉండకపోవడం అనమాట. సో దానికి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే దానివల్ల మీకు వచ్చే కండిషన్స్ క్రాస్ బైట్, ఓపెన్ బైట్ అలా ఉంటాయన్నమాట. దట్ ఈస్ కాల్డ్ క్లిప్స్, మనం నార్మల్ నేమ్ బ్యాంక్ టర్మ్లో దాన్ని క్లిప్స్ అంటాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బ్రాకెట్స్ అనేది మనము పళ్ళన్నిటికి పెట్టేసి ఒక స్ట్రెయిట్ వైర్, స్టెయిన్లెస్ స్టీల్ వైర్ పెట్టి ఆ వైర్ని ఎలాస్టిక్స్ తోటి ఫిక్స్ చేసి మీ ఏజ్ని బట్టి మీకు ఎంత ట్రాక్షన్ ఇస్తే సరిపోతుందో దాన్ని బట్టి విల్ గివ్ యూ ద ట్రీట్మెంట్. సో దానివల్ల ఏంటంటే పళ్ళన్నీ ఇలా కనిపిస్తుంది కదండి, అన్నీ ఇలా స్ట్రెయిట్గా వచ్చేస్తాయి. అది మేము ఇచ్చే ఫస్ట్ ఆప్షన్. సో దీనివల్ల ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ అండి. దీనివల్ల అంటే యూ మే బి ఫీలింగ్ లైక్ నవ్వేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కనిపిస్తుంది, బ్రాకెట్స్ అలా కనిపిస్తున్నాయి అని అనుకోవచ్చు. సో దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చేసి సెరామిక్ అండి. సెరామిక్ బ్రేసెస్ ఏంటంటే అది దట్ విల్ ఆల్మోస్ట్ మన నార్మల్ టూత్ని మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్టయితే గోల్డ్ కలర్ బ్రేసెస్ అండి, అది మనం ఇంతకుముందు పాస్ట్లో వాడుతుండే, బట్ నౌ డేస్ ఇట్స్ నాట్ ఇన్ యూస్. అయితే సెరామిక్ హియర్ యూ కెన్ సీ, ఇదండి సెరామిక్ బ్రేసెస్, దట్ విల్ ఆల్మోస్ట్ రిప్లికేట్ యువర్ న్యాచురల్ టీత్ అనమాట. సో మనకి సెరామిక్ బ్రేసెస్ పెట్టుకున్నాము అని కూడా ఏం తెలియకుండా ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విచ్ వీఆర్ గివింగ్. ఇది పై వైపే ఉంటుంది. ఇంకొక లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని అంటే దట్ ఈస్ కాల్డ్ లింగువల్ ఆర్థోడాంటిక్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే పై వైపు బ్రాకెట్స్ పెట్టకుండా లోపల వైపు బ్రాకెట్స్ పెట్టామన్నమాట. ఇక్కడ అంత లోపల వైపు చేస్తాము ట్రీట్మెంట్. సో దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అసలు మనం స్మైల్ చేసినప్పుడు కానీ ఎలాంటప్పుడు కానీ అసలు ఎలా కనిపించింది అనమాట మనకి, లోపల వైపు ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు బోత్ సెరామిక్ అండ్ దెన్ ద మోర్ అడ్వాన్స్డ్ ఏంటంటే లింగువల్ ఆర్థోడాంటిక్స్. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు అలా బ్రేసెస్ వేసుకునేప్పుడు మీ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిగుళ్ళకు వచ్చే సమస్యలు రావడం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే విత్ థ్రెడ్స్ కూడా మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. హియర్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్, నాట్ ఓన్లీ దట్ ఈస్ కాల్డ్ ఫ్లాసింగ్ అండి. చిన్న చిన్న బ్రషెస్ తోటి ఆ బ్రేసెస్ చుట్టూ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కరెక్ట్గా మనం ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. సో ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది మనకు 1 ఇయర్ వరకు ఉంటుందండి. దాని తర్వాత మనకున్న కండిషన్ మళ్ళీ రిలాక్స్ అవ్వకుండా ఉండడానికి మనం ఇచ్చేవి ఏంటంటే రిటైనర్స్ అనేవి ఇస్తామన్నమాట. ఇవి ఫిక్స్డ్ కాదండి, ఇవి తీసి పెట్టుకునేవి. సో ఇది మనం రోజుకి 18 అవర్స్ వరకు పెట్టుకోవాలి, తినేటప్పుడు తీసేయచ్చండి. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్టెయిన్లెస్ స్టీల్ వన్ అండ్ అదర్ వన్ ఈజ్ ఎసెక్స్ అనమాట. హియర్ ఇది కూడా మన నేచురల్ టూత్ని రిప్లికేట్ చేస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గో ఫర్ దిస్. ఇంకోటి ఏంటంటే అక్రిలిక్ ప్లేట్తో చేస్తాము, దట్స్ కాల్డ్ హాలేస్ అప్లయన్స్. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ తోటి రిటర్నర్స్ మనం 6 మంత్స్ వరకు వాడిన తర్వాత ఇంకా మనకి బెస్ట్ రిజల్ట్స్, 100% రిజల్ట్స్ వస్తాయి. సో వాట్ ఐమ్ లైక్ టు రికమెండ్ ఈస్ లైక్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎత్తు పళ్ళు అనిపిస్తున్నప్పుడు, ప్రొఫైల్ బాగాలేదు అని మీకు అనిపించినప్పుడు, పళ్ళు క్లీనింగ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నప్పుడు, ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు, పళ్ళు సరిగా బైట్ చేయలేకపోతున్నారు, ముందు పళ్ళతో సరిగా కొరకలేకపోతున్నారు, సరిగా తినలేకపోతున్నారు, లేకపోతే బైట్ చేసేటప్పుడు మీకు పెయిన్ అనిపించినప్పుడు, లేకపోతే జాయింట్ పెయిన్ అలా అనిపించినప్పుడు, యూ కెన్ ష్యూర్లీ విజిట్ అస్.
యూ కెన్ విజిట్ అస్ ఎట్ వివేకానంద నగర్ బ్రాంచ్ అండి. ఇది రిలయన్స్ పక్కన ఉంది, పార్థా డెంటల్ క్లినిక్, వివేకానంద నగర్ బ్రాంచ్. ప్లీజ్ డూ విజిట్ అస్. మీకు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ బాగుంటుందో విల్ రికమెండ్ యూ, అండ్ విల్ ఎన్ష్యూర్ యూ 100% రిజల్ట్స్, అండ్ విల్ గివ్ యూ గుడ్ ట్రీట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.